రాగిపిండితో చేసిన పూరీలు మనం మైదా గోధుమ పిండితో చేసుకుంటాం కదా పూరీలు, అలాగే వాటిలాగానే చాలా ఫ్లఫీగా క్రిస్పీగా ఉన్నాయి. కలర్ ఒక్కటే తేడా కానీ సేమ్ టేస్ట్లో కానీ దేంట్లో కూడా ఎటువంటి కాంప్రమైజింగ్ లేకుండా చాలా బాగున్నాయి. నిజం చెప్పాలంటే ఇవే హెల్దీ అని చెప్పొచ్చు. రాగిపిండి కంప్లీట్ రాగిపిండి కాబట్టి మనం రాగిపిండిని కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకోగలుగుతాం. ఇలా పూరి చపాతీ రూపంలో రాగులను చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ ఫ్లఫీ అండ్ క్రిస్పీగా ఉండే రాగి పూరీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి రాగిపిండిని తీసుకోవాలి. రాగిపిండి కొంచెం స్మూత్గా ఉండాలి, బరకగా లేని రాగిపిండిని తీసుకుని తగినంత సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మూడింటిని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ హాట్ వాటర్నే మనం యాడ్ చేసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ, హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. వాటరు ఎక్కువ పట్టదు, మీకు ఐడియా ఉంటుంది. మిల్లెట్ పిండి లేదు దేనికైనా సరే మన గోధుమ పిండి మైదా పిండికి పట్టినంతగా ఎక్కువ వాటర్ పట్టదు. అందువల్ల మనం పిండి కలుపుకునేటప్పుడు కొంచెం కాన్షియస్గా వాటర్ని చూసుకుని కలుపుకోవాలి. జారుగా అవ్వకూడదు, పిండి స్మూత్గా అవ్వాలి. అందువల్ల చూసుకుని వాటర్ కలుపుకోండి. ఇలా తక్కువ వాటర్, ఒక 4 స్పూన్ల మించి వాటర్ ఎక్కువ పట్టలేదు. బాగా వాటర్ ఇలా తయారవ్వాలన్నమాట పిండి. మన చేతికి ఏం అంటుకోకూడదు, దాని బడలా బాగా మనం నీట్ చేయాలన్నమాట. బాగా మెదాయించిన పిండిని మనం ఒక సాఫ్ట్ డౌ లాగా తయారు చేసుకోవాలి. బాగా గట్టిగానే ఉండకూడదు, అలాగే జిగురు జిగురు మన చేతులు కంటుకోకుండా ఇట్లాంటి ఇలా మనం చపాతి పిండిలాగా మనం రాగిపిండితో ముద్దను తయారు చేసుకుని ఒక పాలిథిన్ షీట్ కానీ ఇలా పాల కవర్ మీద కానీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఒక ఉండలాగా చుట్టుకుని మనం దీని మీద మనం చపాతీలు చేసుకోవాలి. ఇలా చేశాక ఇంకో పాలిథిన్ షీట్ని పూరి మీద పెట్టి చపాతి కర్రతో ఒకసారి ప్రెస్ చేసుకుని పూరి షేప్లో మనకు కావాల్సిన సైజులో మనం పూరిని చేసుకోవాలి. పెద్ద పూరీలు కన్నా మనం చిన్న చిన్న పూరీలు చేసుకుంటే ఈజీగానే ఉంటుంది, బాగుంటాయి. ఎక్కువ ఆయిల్ కూడా మనం అవసరం ఉండదు. మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ యాడ్ చేయక్కర్లేదు. చిన్న పూరీలు అయితే తక్కువ ఆయిల్తోనే మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మనం ఆయిల్ రాయడం వల్ల ఈజీగా పాలిథిన్ పేపర్ ఎదుగు ఇలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మనం ఇలా రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆయిల్ రాస్తే కొంచెం ఇలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కాక మనం పూరిని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్ వద్దు, తొందరగా మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ అట్లా మార్చుకుంటూ మనం చూసారా ఎలా పొంగిందో, మనం మాములు మైదాపిండి పూరీలు ఎలా పొంగుతాయో అలాగే పొంగింది చూసారా. అంటే మీరు కరెక్ట్గా చపాతీని అదే రాగిపిండిని కలుపుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అది కరెక్ట్గా కలుపుకుంటే ఇట్లా చక్కగా ఫ్లఫీగా మీకు క్రిస్పీగా చాలా బాగుంటాయి పూరీలు. ఇలా మనం రాగిపిండితో పూరీలు తయారు చేసుకోవచ్చు. ఈ పూరీలు చక్కగా పొంగడానికి మంచిగా రావాలంటే మీరు రాగిపిండి మెత్తటి రాగిపిండిని తీసుకుని దాన్ని మంచిగా సాఫ్ట్ డౌలాగా తయారు చేసుకోవాలి. ఆ డౌ ప్రిపరేషన్ బాగుండి మీరు ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి ఇలా పూరీలు పొంగి చాలా బాగుంటాయి.